నేను జ్యోతి, మీరు చూస్తున్నారు అమేజ్ న్యూస్. మీరు, మేము, మనం. వార్తల ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ పోలీసుల చేతిలోకి నోట్ల కట్టలు, వాటాలు పంచుకునే దగ్గర బయటపడ్డ రహస్యం. కావలి వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం, అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశం. సెంచరీలతో చెలరేగిన విజయ్ కోహ్లీలు ఇంగ్లాండ్కు ధీటుగా బదులు. ప్రొఫెసర్గా ఉన్న కోదండరామ్ను జేఏసీ చైర్మన్గా చేసిందే సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ ఎంపీ బల్క సుమన్ అన్నారు. విద్యార్థుల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని కోదండరాం అనడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ పేరును కోదండరాం కావాలని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎంతో మంది విద్యార్థి నాయకులను తయారు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను కూడా అలాంటి వాళ్లలో ఒకటినని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సెల్ఫీలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం అర్ధరహితమన్నారు. మోదీ, చంద్రబాబులు సెల్ఫీలు దిగటం లేదా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో కోదండరాం కీలుబొమ్మగా మారిపోయిండు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా ప్రభుత్వం మీద దాడి చేస్తూ ఉన్నాడు ఉద్దేశపూర్వకంగా అని మేము మొదటి నుండి ఏదైతే చెప్తా ఉన్నామో, కోదండరాం గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాపై దాడి చేయడంతో అది మరొకసారి రుజువైంది. కోదండరాం గారిని జేఏసీ చైర్మన్గా కేసీఆర్ గారే పెట్టారు. కేసీఆర్ గారే వారిని జేఏసీ చైర్మన్గా నామినేట్ చేశారు. మేము అంటున్నది ఏంటంటే, ఉద్యమంలో చాలామంది చాలా రకాల బాధ్యతలు ఉద్యమ నేతగా కేసీఆర్ గారు అప్పచెప్పినప్పుడు దానికి అనుగుణంగా అందరం కూడా పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వెంటిలేటర్ మీద ఉంది. ఏదైనా జీవం పోసి దాన్ని బతికిద్దాం అనేటటువంటి ఆలోచనతో కోదండరాం గారి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో నెరవేరవు. అలా సూటిగా మళ్ళొక్కసారి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఉద్దేశపూర్వకంగా మా ప్రభుత్వం మీద విషయం కక్కడం కరెక్ట్ కాదు. మా ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే ఎత్తి చూపండి, అనవసరంగా బదనాం చేయకండి. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఒక్కదాన్ని కూడా మంచి కార్యక్రమం అని మాట్లాడిన కోదండరాం గారు చివరికి ఏ స్థాయికి వారు దిగజారినారంటే, జయశంకర్ గారి పేరు మీద జిల్లా ఏర్పాటు చేస్తే కూడా దానికి వ్యతిరేకంగా అక్కడ ములుగులో ఆందోళన జరిగితే పోయి అక్కడ మైకు పట్టుకుని ప్రభుత్వాన్ని తిట్టే కాడికి ఇవాళ కోదండరాం గారు దిగజారిండు. వాళ్ళు సచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఆ కాంగ్రెస్ పార్టీని ఎట్లాగైనా తెలంగాణలో బతికించాలనేటటువంటి తపనతో, ఈర్ష్యతో, దుగ్ధతో తెలంగాణ ప్రభుత్వం మీద అడ్డగోలుగా నూరు బారేసుకుంటూ రోజు ఎక్కడ టెంట్ కనబడితే అక్కడ, ఎక్కడ మైక్ దొరికితే అక్కడ, ఎక్కడ టీవీల కెమెరాలు కనబడితే అక్కడ పూనక బచ్చునలాగా ఊగిపోతూ తెలంగాణ ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేస్తుంటే బాధ్యత కలిగినటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు నోర్లు మూసుకొని ఉండాలా? శేఖర్ రెడ్డికి జయలలితతో సన్నిహిత సంబంధాలు ఉండేవా? అవుననే తెలుస్తోంది. ఎందుకంటే అమ్మకు స్వయంగా తిరుపతి లడ్డూను శేఖర్ రెడ్డి ఇచ్చారట. అది కూడా అపోలో ఆసుపత్రిలోనే. అదేంటి, వివిఐపీలకు కూడా అమ్మ దర్శనం అపోలో ఆసుపత్రిలో లభించకపోతే శేఖర్ రెడ్డికి ఎలా అమ్మ దర్శనం లభించిందనేది అసలు ప్రశ్నగా మారింది. అన్ని కొత్త నోట్లతో 170 కోట్ల నగదు, ఇంకా 130 కిలోల బంగారంతో పట్టుబడిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి పెద్ద పెద్ద వాళ్లతో మంచి పరిచయాలు మెయింటైన్ చేసేవాడని తెలుస్తుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆయన స్వయంగా ఆసుపత్రికి వెళ్లి తిరుపతి లడ్డు కూడా తీసుకెళ్లారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన పన్నీరు సెల్వంతో కూడా ఈయనకు మంచి సంబంధాలే ఉన్నట్లు తెలుస్తుంది. గత సంవత్సరం పన్నీరు సెల్వం తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లినప్పుడు కూడా ఆయన వెంటే ఉండి స్వయంగా ఆలయంలోకి తీసుకెళ్లింది సైతం ఈ శేఖర్ రెడ్డేనట. వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటని అన్నా డిఎంకే వర్గాలను ప్రశ్నించగా ఈయన టీటీడీ బోర్డు సభ్యుడి హోదాలో వచ్చారే తప్ప పన్నీరు సెల్వంకు ఆయనతో సంబంధం ఏమీ లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో లోగుట్టు పెరుమాల కెరుక అన్న నానుడే అందరికీ గుర్తొస్తుంది. పెద్ద నోట్ల పట్టివేతలో తూర్పుగోదావరి జిల్లా ట్రాఫిక్ పోలీసులు చేతివాటం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత ఆదివారం అర్ధరాత్రి కొవ్వాడ రైల్వే గేటు వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 84.50 లక్షల పెద్ద నోట్లను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితులతో 5 లక్షలకు బేరం కుదుర్చుకుని ముగ్గురిని వదిలేసి ఒకరి వద్ద 18 లక్షలు మాత్రమే దొరికినట్లు చిత్రీకరించారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో విచారణ జరిపారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి లక్షలు రికవరీ చేసినట్లు సమాచారం. తనిఖీల సందర్భంగా వదిలేసిన ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దివంగత తమిళనాడు సీఎం జయలలిత మరణ వార్త జీర్ణించుకోలేక మరణిస్తున్న వారి సంఖ్య 280కి చేరినట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
మరణించిన అమ్మ అభిమానుల కుటుంబాలకు సంతాపం తెలిపిన పార్టీ 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. డిసెంబర్ 5న అమ్మ తమిళనాడు సీఎం జయలలిత మరణవార్త విని షాక్ గురైన అభిమానులు అర్ధాంతరంగా తనువు చాలించారని అన్నా డిఎంకే పార్టీ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో మరణించిన జయలలిత అభిమానుల పేర్లు వివరాలు ఉన్నాయి. రాజధాని చెన్నైతో పాటు వెల్లూరు, తిరువల్లూరు, తిరుణామలై, కడలూరు, కృష్ణగిరి, ఈరోడ్, తిరుపూర్తో పాటు రాష్ట్రం నలుమూలల అమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో మృతి చెందినట్లు పార్టీ వివరించింది. అమ్మ మరణ వార్త విని గుండె పగిలి మరణించిన వారు కొందరైతే ఆమె లేకుండా ఎలా బ్రతకడం అంటూ బలవంతంగా మరణాలకు పాల్పడ్డారు. ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 280 మంది అని అన్నా డిఎంకే పార్టీ అధికారికంగా ప్రకటించింది. మరణించిన వారందరి కుటుంబాలకు 3 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని కూడా పార్టీ ప్రకటించింది. కాగా మరికొంతమంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ట్రీట్మెంట్ ఖర్చులను కూడా అధికార పార్టీ భరించనుంది. ఏపీని వార్తా తుఫాన్ భయపెడుతోంది. తుఫాను గంట గంటకు బలపడుతూ కోస్తాంధ్ర వైపు కదులుతోంది. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అలర్ట్ గా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్తా తుఫాను కోస్తాంధ్రలోని కావలి వద్ద తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. 12వ తేదీ రాత్రికి ఇది కావలి, బీటకుంట్ర సమీపంలో తీరాన్ని దాటే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే తీరాన్ని దాటకముందే దీని తీవ్రత క్రమంగా తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ భావిస్తుంది. ప్రస్తుతం సముద్రంలోనే పెను తుపానుగా మారిన వార్తా ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నైజీరియాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఇందులో 30 మందికి పైగా మృతి చెందారు. రద్దీగా ఉన్న మార్కెట్లో ఈ బాంబు పేలడంతో ప్రాణ నష్టం మరింత పెరగొచ్చని నైజీరియా ప్రభుత్వం అంచనా వేస్తోంది. బోకోహారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందిన ఘటన ఈశాన్య నైజీరియాలో చోటు చేసుకుంది. మదగలి ప్రాంతంలోని రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద 2 మహిళా ఉగ్రవాదులు నిన్న ఆత్మాహుతి దాడి చేశారు. మార్కెట్కు 2 వైపులా 2 మహిళలు తమను తాము శక్తివంతమైన బాంబులతో పేల్చేసుకున్నారని స్థానిక ప్రభుత్వ చైర్మన్ యూసుఫ్ మొహమ్మద్ వెల్లడించారు. ఈ ఘటనలో మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బోకోహారం ఉగ్రవాదులు 100లాది మందిని కిడ్నాప్ చేసి ప్రజలను మానవ బాంబులుగా వాడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఫేస్బుక్ ప్రవేశపెట్టిన వీడియో స్ట్రీమింగ్ సదుపాయం 2 యువతుల ప్రాణాలను తీసింది. అందులో గడిపిన ఆనంద క్షణాలే వారి చివరి క్షణాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. మెక్డొనాల్డ్స్ లో పనిచేసిన హ్యూగ్స్ తన స్నేహితురాలు మెరిసన్ టూమేతో కలిసి కారులో వెళ్తుంది. కారులోనే హ్యూగ్స్ ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించింది. కారులో వెళ్తూ ఆ ఆనంద క్షణాలను చిత్రీకరించింది. అయితే వారు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ట్రక్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో హ్యూగ్స్ ఫేస్బుక్ పేజీలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 7,000 మంది వీక్షించారు. 2015లో ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ వీడియో సదుపాయానికి తీసుకొచ్చింది. అయితే లైవ్ టీవీని తలపించే ఈ సదుపాయాన్ని వినియోగించే క్రమంలో యువత పెద్ద ఎత్తున ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు రక్తి కడుతున్నాయని సిపిఐ నేత నారాయణ చెప్పారు. ఆయన జీవితాన్ని చూసైనా రాజకీయ నేతలు నీతిగా బతకడానికి ప్రయత్నించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా మారని, హిట్లర్ కూడా ఆయనలా జాతీయ సంపదను వేస్ట్ చేయలేదని విమర్శించారు. నోట్ల రద్దు ఓ అనాలోచిత నిర్ణయమని చెప్పారు. రాజకీయ అవినీతిని రూపుమాపకుండా నల్లధనాన్ని అరికట్టడం అసంభవమన్నారు నారాయణ. వరుస టెలికాన్ఫరెన్స్లతో బ్యాంకు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు చంపుతున్నారని నారాయణ అన్నారు. మాటలు ఎక్కువ చెప్తూ పని తక్కువగా చేస్తున్నారంటూ చంద్రబాబుపై సెటార్ వేశారు. పశ్చిమ బెంగాల్లో 100 క్రూడ్ బాంబులు లభించిన ఘటన అందరినీ షాక్ గుర్చేస్తోంది. బీర్భూమ్ జిల్లాలోని బలిగుని గ్రామంలో లభించిన ఈ క్రూడ్ బాంబులు ఎవరు తయారు చేశారు, ఎందుకు దాచారన్న సంగతి ఇంకా తెలియరాలేదు. 2 ప్లాస్టిక్ కంటైనర్లలో ఉన్న బాంబులను
ఒక తోటలో నుంచి తీసిన పోలీసులు వాటిని డిఫ్యూజ్ చేశారు. అయితే దీనిపై సమాచారం ఏమాత్రం లభ్యం కాకపోవడంతో అసలు విచారణ ఎలా చేపట్టాలని పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో చలి వణికిస్తోంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలున్న రాష్ట్ర రాజధాని శ్రీనగర్లో -4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది శీతకాలంలో మొట్టమొదటిసారి అత్యల్ప ఉష్ణోగ్రతలుగా -4.5 డిగ్రీలు నమోదు కావడం విశేషం. కాగా చలికి తట్టుకోలేని స్థానికులు పెద్దగా బయటికి రాకపోవడంతో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు పర్యటకులు కూడా చాలా తక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. వారు కూడా ఈ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. స్టార్ హీరోస్ పిక్చర్స్ కు మేకింగ్ దగ్గర నుంచి రిలీజ్ వరకు సందడే సందడి. టీజర్, ఆడియో రిలీజ్, ఫస్ట్ లుక్ వేడుకలు బిగ్ బొనాన్సాగా జరుగుతాయి. ప్రతి ఫంక్షన్ ని గ్రాండ్ ఈవెంట్ గా చేస్తారు. సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేస్తారు. వేలాది మంది ఫ్యాన్స్ హాజరవుతారు. బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర సాతికర్ణే సినిమా ఆడియో ఫంక్షన్ కూడా అదే స్టైల్లో చేయాలనుకుంటున్నారు. ఈ నెల 16న తిరుపతిలో గౌతమి పుత్ర శాతకర్ణి పాటల విడుదల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలనుకున్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని ఈ వేడుకకు ఆహ్వానించారు. కానీ కొన్ని కారణాల వల్ల 16న హాజరు కావడానికి తమకు కుదరదని వారు చెప్పారట. దాంతో శాతకర్ణి పాటల విడుదల వేడుకను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ వేడుకను ఈ నెల 22 నుంచి 24 వరకు ఏదో ఒక రోజు నిర్వహించాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ చిత్ర ట్రైలర్ను మాత్రం ఈ నెల 16న విడుదల చేయాలనుకుంటున్నారు. అందాల ముద్దుగుమ్మలు ఏం చేసినా అందంగానే ఉంటుంది, కానీ అది కూడా బెడిసి కొడితే ఏం చేయాలి? ఇందుకు విరుగుడే ఫోటోషూట్. అవును, ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలకు ఫోటోషూట్ ఓ తారక మంత్రంగా మారింది. ఇందుకు కారణం, ఇలా ఫోటోషూట్ చేసిన ఫోటోలతో తమ అభిమానులకు మళ్ళీ గాలం వేయొచ్చనేది వీరి ఆలోచన. నెంబర్ 1 రేస్ లో మొన్నటి వరకు దూసుకుపోయిన నటి కాజల్ అగర్వాల్ కష్టకాలంలో ఉంది. చెప్పేందుకు చేతినిండా అవకాశాలు. అది కూడా మెగాస్టార్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసి మరీ వెలిగిపోతుంది. కానీ హిట్లు మాత్రం గుమ్మం వద్దకు రావడం లేదు. అందుకే కాజల్ కూడా ఇతర నటీమణుల్లా ఫోటోషూట్ చేసి కొటేషన్లు పెట్టి page 3లో పంచుకుంటుంది. బ్లాక్ అండ్ వైట్లో అద్భుతంగా ఉన్న ఇమేజెస్ను కాజల్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇప్పటికే ఇలియానా వంటి వారు ఖాళీగా ఉండడంతో ఇలా ఫోటోషూట్లతో కాలం గడిపేస్తూ సెలబ్రిటీ కాలమ్స్లో తమ ఫోటోలు అచ్చువేయించుకుంటూ దాంతోనే తృప్తిపడుతున్నారు. ఇక ఇప్పుడు కాజల్కు కూడా అంతే మిగిలింది. 3 ట్వీట్లు 6 లైక్లు వీరి కెరియర్ సాగుతుందన్నమాట. వాంకడే స్టేడియంలో జరుగుతున్న 4 టెస్టులో భారత్ ధీటుగా బదిలిస్తోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు చేయగా భారత్ దాన్ని అధిగమించింది. ఈ క్రమంలో మురళీ విజయ్, కోహ్లీలు సెంచరీలతో చెలరేగిపోయారు. అస్విన్, డకౌట్ అయిన జడేజా, జయంత్ యాదవ్లు కోహ్లీకి సహకరించారు. దీంతో ఇంగ్లాండ్ను అధిగమించి భారీ స్కోర్ చేసింది భారత్. 3వ రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ 147 పరుగులతోనూ, మరోవైపు జయంత్ యాదవ్ 30 పరుగులతో నాటౌట్గా నిలిచారు. 4వ రోజు వీలున్నంత ఎక్కువ పరుగులు చేసి ఇంగ్లాండ్ను అధిగమించడమే భారత్ ముందున్న కర్తవ్యం. ఇక ఇవి అమేజ్ వార్త విశేషాలు. మరొకసారి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి అమేజ్ న్యూస్. మీరు, మేము, మనం.